రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం ఫిట్ ప్రోకోకు తీయడానికి అవకాశం ఎక్కువని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్చలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న వారికి స్పందిస్తారు కాబట్టి ప్రజాస్వామ్యం అనుగొడ సాధ్యమవుతుందని పేర్కొంది ప్రజల బాధలను ప్రజాప్రతినిధులు వినకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్లమా అని ప్రశ్నించింది క్విడ్ ప్రోకో ఒప్పందాల ద్వారా కంపెనీలు రాజకీయ పార్టీలకు అంతులేని విరాళాలు ఇస్తూ పోతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు స్పందిస్తారా అని పేర్కొంది కంపెనీల చట్టంలోని సెక్షన్ నూట ఉన్నదే రాజకీయ విరాళాల్లో అవినీతిని నిర్మూలించడానికి ఆ సెక్షన్ కు చేసిన సవరణ కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు అంతులేని విరాళాలిచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించింది ఇది రాజకీయ సమానత్వ హక్కుకు విరుద్దమని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగ పీఠికలో భారత్ను ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పేర్కొన్నారని తెలిపింది ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ రాజకీయ సమానత్వం ఉంటుందని ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమేనని వ్యాఖ్యానించింది ప్రజాస్వామ్యం అన్నది ఎన్నికలతో మొదలై ఎన్నికలతో అంతం కాదని వివరించింది ప్రజా ప్రతినిధుల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పిస్తోందని పేర్కొంది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి నిబద్ధతతో కూడిన ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపింది ప్రజాస్వామ్యం మనుగోడ సాగించడానికి స్వేచ్చగా న్యాయంగా ఎన్నికలు నిర్వహించడం చాలా ముఖ్యమన్న విషయాన్ని కోర్టు నిరంతరం చెబుతూ వస్తోందని పేర్కొంది వ్యక్తుల కంటే కంపెనీలు చాలా శక్తివంతమైనవని వ్యాఖ్యానించింది రాజకీయ విరాళాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే శక్తి ఒక వ్యక్తి కంటే కంపెనీకి చాలా ఎక్కువ ఉంటుందని తెలిపింది రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల పరిమాణం పరంగా చూసినా ఆ విరాళం వెనుక ప్రయోజనాన్ని చూసినా రాజకీయ ప్రక్రియపై కంపెనీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వివరించింది వ్యక్తులు రాజకీయ పార్టీల పట్ల ఉన్న అభిమానం అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని విరాళాలు ఇస్తారని కంపెనీలు మాత్రం కేవలం వ్యాపారాల లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని తిరిగి లాభాలు పొందడానికే ఇస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించింది అందువల్ల రాజకీయ విరాళాల విషయంలో కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడకూడదని తెలిపింది